పాటను ఆలోచిద్దాం. ఎందుకు ఈ పాఠాన్ని ఆలోచించారంటే, ఇది సామాన్య వ్యక్తి చెప్పలేదు. పాత నిబంధన కాలంలో మహాజ్ఞాని అయిన సురముని గారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట, సముద్రంలో వాడ నడుచు జాడ తను గుర్తించలేని అంటున్నాడు. చూద్దామండి, సామెతల గ్రంథం 30:18 వచ్చినాడు చూడండి. సామెతలు 30:18 నా బుద్ధికి మించినవి మూడు కలవు, నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. ఎవరు గ్రహించలేనివి? ఎవరు గ్రహించలేనివి? సొలొమోను గారు గ్రహించలేనమాట. ఆయన ఎవరు? మహాజ్ఞాని. ఆయన గ్రహించలేనమంటే చిన్న విషయం కాదు కదా. ఏంటి నాలుగు? చదువుతాం. అంతరిక్షమును ఎరిగే పక్షిరాజు జాడ, బండ మీద ప్రాకిన సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ నడిచే జాడ, కన్యకతో పురుషుడున్న జాడ. చూసారా, మహాజ్ఞాని అయిన సులమోను గారు చెబుతున్న మాట, నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయంటున్నాడు ఆయన. అంతరిక్షంలో పక్షి ఎగిరిన తర్వాత ఏ విధంగా పక్షి ఎగిరిందో ఎవరైనా చెప్పగలరా? ఎటువైపు వెళ్ళిందో చెప్పగలరా? మీరు ఏ మార్గంగా వెళ్ళిందో చెప్పగలమా? ఆ జాడ తెలియట్లేదట. సర్పం మీద సర్పం పాకిందనుకోండి, ఒక బండ మీద సర్పం పాకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సిమెంట్ గొచ్చు మీద మీరు ఆనవాళ్ళు చూపించగలరా ఎలా పాకిందో? చూపించలేమట. సముద్రంలో వాడ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ నీళ్ళ మీద కనుగొనలేమట ఎలా వెళ్ళిందో, ఎందుకంటే నీళ్ళు మళ్ళా కలిసిపోతుంటాయి. ఒక కన్యకతో పురుషుని జాడ కనిపెట్టలేమట. చూసారా, ఇవన్నీ చూస్తుండగానే తెలుసుకోవాలి తప్ప అది సంగతి అయిపోయిన తర్వాత కనిపెట్టలేమట. అందుకే ఇక్కడ దీంట్లో ఒక మాట మనం తీసుకుంటున్నాం, సముద్రంలో వాడ నడిచే జాడ అన్నాడు ఆయన. ఎందుకు ఈ జాడ గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే అది వెళ్ళిపోయిన తర్వాత ఎలా వెళ్ళిందో చెప్పలేమని. కానీ దేవుడు మనకు పెట్టిన ఆలోచన ఏంటంటే, ఆ వాడ అలా వెళుతున్నప్పుడు చాలామంది దాన్ని గ్రహించలేరు. అది ఏ విధంగా ఏంటి, దాని వృత్తాంతం ఏంటి, లేకపోతే దాని ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వాడ అనేది ఏంటి అని ఆలోచిస్తే, ఒక క్రైస్తవ కుటుంబంగా, ఒక సంఘంగా దాన్ని మనం పరిగణించవచ్చు. ఈ లోకానికి అర్థం కానిది, తెలుసుకోలేనిదిగా సొలొమోను గారు, నాకు ఎలా అయితే నీటిలో వెళ్ళిన వాడ సంగతి అర్థం కావట్లేదో అని ఆయన అంటున్నట్టుగానే, మన కుటుంబము లేదా మన సంఘము అనేది ఈ వాడ వెళ్ళిన జాడ ఎవ్వరికీ తెలియదు అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, దేవుడు అంత కాపుదల మనకిస్తున్నాడన్న సంగతి మనం గ్రహించలేక మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పారు తన గ్రంథంలో, అలా అంటే ఒక చిన్న కథ. ఒక అడవిలో ఒక బలమైన వాడు గొడ్డలు తీసుకెళ్ళి రోజు చెట్లు నరికేస్తున్నాడట. రోజు చెట్లు నరికేస్తున్నాడట. చాలా చెట్లు పడగొట్టేశాడు. పడుకున్న చెట్లు పడగొట్టేసిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత చెట్లు అన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాయట. ఇలా రోజు నరుగుతుంటే ఏదో ఒక రోజు నేను, నీవు, అందరము కూడా వాడి చేతిలో బలైపోవాల్సిందే. అసలు వీడిని తల మనలందరినీ నరికేయడానికి కారణం వాడి బలం ఎక్కడుంది అని ఆలోచిస్తున్నాడు చెట్లు. అప్పుడు చెట్టు అందట, అదిగో వాడి చేతిలో గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు చాలా పొదునుగా ఉంది, అదే వాడి బలం, అదే బలమైంది, ఆ గొడ్డలే ఆ పొదునైందే, లేకపోతే వీడి వల్ల కాదు మనల్ని పడగొట్టడం అన్నట్టు కొన్ని చెట్లు. మరి కొన్ని చెట్లు అన్నట్ట, లేదు లేదు, గొడ్డలి కాదు వాడు బలం, వాడే బలమైనవాడు. వాడు చూడడానికి చూసారు ఎలా ఉన్నాడో,
వాడు బలమైనడు, బలం వాళ్ళలో ఉంది కాబట్టి వాడు బలంగా నరుగుతున్నాడు గనకే ఆ గొడ్డలు అంత శక్తివంతంగా తెగుతుంది, అందుకే మనం అందరం నాశనం అయిపోతున్నాం అన్నట. అప్పుడు చెట్లు అన్నిటిలో ఒక పెద్ద చెట్టు అందట, బలం మీరు అన్నట్టుగా గొడ్డల్లో కానీ వాడిలో కానీ లేదు. ఇంకా బాగా ఆలోచిస్తే ఆ గొడ్డలకి వాడికి మధ్య వారధిగా ఒకటి ఉంది, కామ. ఏంటది కామ? ఆ కామని వాడు పట్టుకుని బలంగా నరుగుతుంటే ఈ కామ గొడ్డలను బలంగా పట్టుకుంది కనుక మనం తిరుగుతున్నాం అన్నట. మరి ఇందుకు ఆ కామ ఎక్కడదనుకుంటున్నారా మీరు? మన చెట్లోదే. అంటే అర్థం ఏంటంటే ఆ బలమైనడి చేతిలో మనమే పడ్డం ముందు, వాడు మనల్ని ఉపయోగించుకుని మనల్ని నరుగుతున్నాడు. మనల్ని ఉపయోగించుకోకుండా మన నరకలేడు, మనల్ని ఉపయోగించుకోకుండా మన నరకలేడు. మనల్ని ఉపయోగించుకుని మనోడే ఒకడు వెళ్ళిపోయాడు వాడి చేతిలోకి ముందు అన్నట. ఇది మీకు అర్థమైతే ఒక కుటుంబం పాడైపోవడానికి కారణం మనమే, సంఘం పాడైపోవడానికి కారణం మనమే. దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తారో తెలుసా మీకు? దేవుడు నమ్మిన వారంటే తన దేవదూతలు కాపలా ఉంచుతారు. బయట ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా దేవుడు నమ్మిన వారిని ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. ఏదైనా చేయగలుగుతున్నారంటే దేవుళ్ళో ఉన్నవాడు వాళ్ళతో కలిసిపోతే చేయగలుగుతారు, వాడిని ఉపయోగించుకుని చేయగలుగుతారు, వాడిని ఉపయోగించుకుని చేయగలుగుతారు. మీ మీద చెయ్యి వేయాలన్నా సరే మీలో నుంచి ఎవరో వారితో చేతులు కలిపినట్టు లెక్క, లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అది దేవుడు చెప్తున్న మాట. ఒక కుటుంబం పాడైపోవడానికి కూడా అదే కారణం, మనం సరిగా దేవుని చేతుల్లో వాడబడకపోవడాన్ని బట్టి, మనల్ని అపవాదం ఉపయోగించుకోవడాన్ని బట్టి మిగతా వాళ్ళందరినీ కూడా భ్రష్టు పట్టేస్తుంటుంది. ఇప్పుడు మార్పు చెందాల్సింది ముందు మనమే. మనం జాగ్రత్తగా లేకపోతే ఆ బలమైన వాడు అపవాది, వాడి చేతిలో పడిపోతాం మనం. మనల్ని గొడ్డల కింద ఉపయోగించుకుంటాడు, ఇప్పుడు మన వారిని మన సంఘాన్ని నరకటం మొదలెడతాడనమాట. దేవుడు మనం మారు మనసు పొందిన తర్వాత మనల్ని ఏమీ అడగలేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, మీ పాపాలన్నీ తొలగించి మీకు పరలోకి ఇస్తున్నాను కాబట్టి, నా రక్తాన్ని చిందించాను కాబట్టి నాకు ఏమిద్దాం అనుకుంటున్నారని ఎప్పుడు అడగలేదు ఆయన. ఆయనకి ఇవ్వాల్సింది ఒక్కటే ఉంది, ఏంటో తెలుసా? మార్పు చెందిన తర్వాత నువ్వు మారిపోకుండా ఉంటే చాలు. మార్పు చెందిన తర్వాత మారిపోకుండా ఉంటే చాలు. అలా మారిపోతే అప్పుడు ఆయనకి ప్రమాదం, ఆయన నామం దూషణ పాలవుతుంది. మన ప్రవర్తన బట్టే ఎవరైనా మన దేవుణ్ణి అనాలి, కానీ ఎవ్వరు మన దేవుణ్ణి ఎవ్వరు ఏమీ అనలేరు. మన ప్రవర్తన బట్టి మనం సరిగా లేకపోతే వాళ్ళకు లోకువ. అందుకే భక్తుల జీవితాలు చూస్తే అవసరమైతే చనిపోయినా చనిపోయారు, కానీ దేవుని గురించి చులకన భావాన్ని సమాజంలోకి తీసుకెళ్ళలేదు. ఒకవేళ చనిపోయాం అనుకోండి మన దేవుని కోసం, వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఆయన కోసం వీడు చనిపోయాడు అన్న ఆలోచన వస్తుంది. మనం చనిపోయినా సరే దేవుని నామాన్ని ఏం చేయాలమ్మా? మహింపరచాలి, ఘనపరచాలి. ఈరోజు మనం బ్రతకడానికి ఆయన నామాన్ని చులకన చేస్తున్నాం, అది మంచిది కాదు. ఏ స్థితిలో మనం ఉన్నా సరే తండ్రి ఆయన చేయి చేపితే ఆయన పట్టుకుంటాడు, ఆయన లేవనెత్తుతాడు, ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ మనం లోకం వైపు చూస్తున్నాం, దేవుని చులకన చేస్తున్నాం, అది మంచి పద్ధతి కాదు. మనం మార్పు చెందాలి, మనలో ముందు మార్పు రావాలి. సముద్రంలో వెళ్ళిపోయిన వాడ జాడ ఎలాగైతే తెలియదో, దేవుని సంఘం కూడా ఆ వాడ లాంటిదే. దాన్ని ఎవరు పట్టుకోలేరు, ఆ గుర్తులు తెలియవు దాన్ని పట్టుకోవడానికి. అలాగే క్రైస్తవులు ఉన్న కుటుంబం కూడా అలాంటిదే. ఆ కుటుంబం గురించో ఆ సంఘం గురించో చెడ్డగా మాట్లాడిన వారే వేదనకు గురవుతారు, చాలా బాధలకు గురవుతారు, కానీ సంఘానికి ఏం నష్టం కలగదు. ఎవరైనా మనం దూషించారనుకోండి మనకేమన్నా నష్టం వస్తుందా? వాళ్ళు దూషించారు కాబట్టి మనకేమన్నా రోగం వస్తుందా? అసలు మనల్ని ఏమన్నా వాడపరిస్తే బాగోదు. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడు ఈ వాడ దొరుకుతుంది శత్రువుల చేతి కంటే, ఇదిగో ఈ వాడలో ఉన్నవారు సరైన వారు కాకపోవడాన్ని బట్టి. మనమే స్థిరంగా ఉంటే, మనమే ఐక్యంగా ఉంటే మనం ఖచ్చితంగా అనేకులను ఈ వాడలోనికి చేర్చగలుగుతాం. మనలో ఐక్యత లేదు, ఐక్యత కావాలి. దేవుని ఉద్దేశం ఏంటి అసలు అంటే, దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా
దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నా వారి నాయకుడిగా చేయాలనుకుంటాడు ఆయన. మీ ఇంటికి మీరు నాయకులుగా ఉండాలనుకుంటాడు. ఒక ఇంటి యజమాని దేవుని చేతుల్లో ఉండాలనుకుంటాడు, ఎందుకంటే ఆ యజమానిని ఉపయోగించుకున్న పరమ యజమాని ఆ కుటుంబాన్ని కట్టాలని ఆశపడుతుంటారన్నమాట. అలాగే ఒక సంఘం విషయంలో ఒక నాయకుడు, వీళ్ళు జాగ్రత్తగా ఉంటే, దేవునికి అనుగుణంగా జీవించగలుగుతుంటే ఆ కుటుంబమైనా ఆ సంఘమైనా వర్ధిల్లుతుంది. అలా లేరనుకోండి, శ్రమల పాలైపోతాం. యేసుక్రీస్తు వారు రోమా ప్రభుత్వం చేతులకు అప్పగించబడ్డానికి కారణం ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరతను? అందులో మనిషే, ఆ ఓడలో మనిషే. అంటే ఇందులో వారే తప్ప ఇంకెవరు దీనిని పాడు చేయలేరు. అర్థమైందా మీకు? ఇందులో వారే తప్ప ఇంకెవరు దీన్ని పాడు చేయలేరు. అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. పోలీసులు ఆ దొంగతనాన్ని పరిశీలించిన తర్వాత ఏమంటారు తెలుసా? ఇదేదో ఇంటి దొంగ పని అంటుంటాడు. ఎందుకని? బయట దొంగ అయితే ఇంత టెక్నిక్గా తీయడు, వాడికి ఏం తెలుస్తుంది ఏది ఎక్కడ ఉందో, ఇంట్లోనే ఉన్నాడు దొంగ అంటాడు. ఇంట్లో దొంగే, బయట దొంగతో చేతులు కలిపి చేస్తుంటాడు. అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంకా అర్థం కావడానికి, మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, లోకం నుంచి వేరైన తర్వాత ప్రత్యేకమైన వారం అయిపోతాం మనం. అంటే విఐపి అయిపోతాం మనం. ఇక నుంచి వాడుకుంటే మనం దేవుడు బలంగా వాడుకుంటారు, లేదా అపవాది మరింత బలంగా వాడుకుంటాడు. లోకంలో ఉన్నప్పుడు అపవాదితో అతనికి ఎంత సంబంధం ఉందో ఆ సంబంధం ఉండదు. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంతకంటే బలమైన సంబంధం ఏర్పడిపోద్ది. అదే యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తారు కదా, ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టేసిన తర్వాత నీళ్ళని చోట్ల తిరుగుతుందట, విశ్రాంతి దొరకట్లేదని వచ్చేటప్పుడు ఇన్న అపవిత్రాత్మను తీసుకొచ్చింది, మరో 7, అంటే మొత్తం 8. ఈలోపు ఏమైందనమాట, ఎందుకు వదిలేసిందంటే ఇతర దేవుళ్ళకి వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే దేవుళ్ళు సరిగా లేడు, ఇప్పుడు 8 ఆత్మలు వచ్చేసినాయి లోపలికి. దేవుని రుచి చూసిన తర్వాత సరిగ్గా జీవించకపోతే సాతాను బలముగా మీలోనికి వస్తాడు. సామాన్యంగా రాడు, ఇదివరకట్లా రాడు, బలముగా వస్తాడు. ఇక్కడ నుంచి మిమ్మల్ని దేవునికి విరోధిగా ఉపయోగించుకుంటాడు. అన్ని విషయాల్లో కూడా, అసలు మీరు దేవునికి విరోధి అయ్యారన్న విషయం కూడా మీకు తెలియదు. సంఘాన్ని మన ద్వారా పాడు చేస్తుంటాడు, మన కుటుంబాన్ని మన ద్వారా పాడు చేస్తుంటాడు, ఒక విధంగా మనల్ని వాడి చెప్పు చేతిలో పెట్టేసుకుంటాడు. ఆ బలమైన మనిషి చేతిలో గొడ్డలు ఏ విధంగా ఉందో మనం కూడా అలానే మారిపోతాం. ఇప్పుడు నరకటం మొదలెడతాడు. దురదృష్టం ఏంటంటే, దేవుని నమ్ముకొని వాని వలనైనా నష్టం కలదు, కానీ నమ్ముకుని సరిగ్గా లేకపోతే మన వల్ల చాలా పెద్ద నష్టం దేవునికి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒకవేళ ఇలాంటి నష్టం మా జీవితంలో జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమంటే దేవుణ్ణి నమ్ముకుని ఆయన ద్వారా నిత్య జీవం చేరాలి తప్ప దేవునికి నా వల్ల అన్యాయం జరగకూడదండి అన్న మంచి మనసు మీకుంటే, సంఘానికి కానీ మీ కుటుంబానికి కానీ మీ ద్వారా ఎటువంటి నష్టం జరగకూడదని మంచి మనసు మీకుంటే మీరు ఎలా ఉండాలో వాక్యం చెబుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మనం అలా లేకపోతే వచ్చే నష్టం ఏంటి, అలా ఉంటే ఎలాంటి క్షేమాన్ని మనం అనుభవించబోతున్నాం, ఈ విషయాలన్నీ పాఠం ద్వారా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఆయన పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము చూడండి, 19వ వచనం నుంచి చూస్తే ఏం చెప్తున్నాడు ఆయన చూడండి ఒకసారి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి, ఆ తర్వాత మాట, ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే అప్పటికున్న మనుషులందరిలో కల్లా 8 మంది రక్షించబడ్డారు, అందరూ చనిపోయారు. 8 మంది ఎవరు చెప్పండి? ఒక కుటుంబం తెలుసా మీకు? ఆ 8 మంది ఎవరండి? అంతమంది చెడిపోయిన వారి మధ్యలో ఒక కుటుంబం రక్షించబడగలిగింది. మరి ఇంతమంది చెడిపోతున్న వారి మధ్యలో మన కుటుంబం ఎందుకు రక్షించబడలేదు?
అంటే కుటుంబాన్ని దేవుణ్ణిలో ఉండి నడిపించేవారు మీరో మీ భర్త ఎవరో ఒకరు ఉంటారు కదా మొత్తానికి, వారు సరిగా లేరు. ఎవరు సరిగా లేరు చెప్పండి, మీ ఇంట్లో ఎవరు సరిగ్గా లేరు? మీరు ఏమనుకుంటారు తెలుసు, ఆయన సరిగ్గా లేడు అంటారు. దేవుడు అలా అంటే ఎప్పుడు కూడా మీరు సరిగ్గా లేరు అంటే ఆయన ఆశించిన విధంగా లేరు. ఆయన ఏమైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మనం లేము, మార్పు చెందాలి. ఈ కుటుంబం 8 మంది రక్షింపబడడానికి కారకుడు ఎవరంటే ఒకటే, ఎవరు? నోవహు గారు. ఆయన దేవుని ఎదుట నీతిమంతుడు. యాకోబు గారు తన పత్రికలో ఒక మంచి మాట చెప్తున్నారు, చూద్దామండి. యాకోబు పత్రిక 3:4 చూస్తే, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోబడినను, వాడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాన్ని చేత అత్రెప్పబడును. ఆ చుక్కాని నావకు చుక్కాని మన యేసురాని పాడుకున్నాం మనం. చుక్కాని ఆయన, ఆ యజమాని దేవుడు. కానీ మనల్ని ఆ యజమాని స్థానంలో మన కుటుంబంలో పెట్టారు ఆయన. ఇప్పుడు యజమాని చిత్తం చొప్పునే వాడనడాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంతకీ అలా అయితేనండి మా ఇంట్లో యజమాని అండి మారు మనసు పొందలేదంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎందుకు చెప్తున్నారు ఈ మాటలంటే, రక్షింపబడిన వారే యజమాని ఆ ఇంట్లో. దేనికి యజమాని? పెత్తనం చేయడానికి కాదు, మిగతా వారిని రక్షించడానికి. నోవహు మాత్రమే నీతిమంతుడై ఉన్నాడు ఆ కాలానికి, ఆ తరానికి. ఆయన మిగతా 7 కాపాడుకున్నాడు. మరి ఈ కాలంలో మీ కుటుంబంలో నీతి అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా. అప్పుడు మీ ఇంట్లో నీతిమంతులు ఎవరు? మీరెవరు? ఎవరు నీతిమంతులు? వాళ్ళే ఆ కుటుంబాన్ని నడిపించగలరన్నమాట, సమర్థులు వాళ్ళే. ఇప్పుడు నోవహు గారు నీతిమంతుడు కనుక కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఆయన. మీరు నీతిమంతులు, మీరు చేయాల్సిన పని ఏంటి? కుటుంబాన్ని రక్షించుకోవాలి. రక్షణ పొందటం లేదు, ఇంట్లో ఎవరు వినడం లేదు అంటే దాని అర్థం ఏంటి? అంతే, ఆయన ఆశించిన విధంగా మనం లేము, ఆయన సహాయాన్ని మనం పొందడం లేదు, మనకంత ఖాళీ లేదు, ఆయనతో మాట్లాడుకునేంత తీరిక లేదు. ఆయన ఏం చెప్తుంటారు? అస్తమానును ఇలా ఉండాలని అలా ఉండాలని చెప్తుంటారు. అంత బిజీ మనం ఖాళీ ఎక్కడ ఉన్నాం? బిజీ అయిపోయాం. మన దందాపన మందే, ఉదయం లేస్తాం, ఏదో మొక్కుబడి ప్రార్థన చేస్తాం, ఏదో 2 చదువుతాం, ఆ తర్వాత చూడండి మన దందాపన అంతా మందే. అసలు మన దైనందిన జీవితంలో ఎలా ఉంటే మనం రక్షించగలం మన కుటుంబాన్ని అనేది ఆయన మాట్లాడుతున్నారన్నమాట. నోవహుకు సాధ్యమైంది, మనకు సాధ్యం కావట్లేదు. ప్రేమనవర్ల మన కుటుంబాన్ని రక్షణ మార్గంలో మనం నడిపించుకోలేకపోతున్నాం. వాడ నడుపు అని ఉద్దేశం చొప్పున వాడ నడుస్తుందట. అంటే చూడండి, వాడ నడిపేవాడు మీరైతే, యజమాని మీరైతే, మీ ఉద్దేశం చెప్పునే వాడు నడాలి. దేనిచేత? చిన్నదగు చుక్కానే చేత. ఆ చుక్కానే క్రీస్తు. మీరు ఆయన జాగ్రత్తగా ఉపయోగించగలిగితే మీ ఇంట్లో, మీరు ఆయన జాగ్రత్తగా ఉపయోగించగలిగితే ఎవరైనా సరే మార్పు చెందాల్సిందే. మీ వాడ ముందుకు సాగాల్సిందే. ఎక్కడ? సముద్రంలో. ఏంటి సముద్రం? ఈ సమాజమే సముద్రం. మిమ్మల్ని ఎవరు బంధించలేరు, మీ జాడ ఎవరు తెలుసుకోలేరు, అపవాదికి దొరకరు మీరు. ఒకవేళ అలా కాదనుకోండి, మీ కుటుంబం నలుగురిలో నవ్వుల పాలైపోతుంటుంది. ఇంట్లో ఉన్న ప్రతి చిన్న విషయం కూడా 10 తెలుస్తుంటుంది. ఎప్పుడు దీవెన పొందుతుంది కుటుంబం తెలుసా మీకు? దేవుని అధికారంలో ఉన్నప్పుడు, దేవుని చేతుల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఇలాగ, వాళ్ళు అలాగ, ఇలాగ ఎలా ఉంటుంది అదంతా? త్వరత గతిన మీరేం చేయాలి తెలుసా? మీ కుటుంబాన్ని వెంటనే సెట్ చేసుకోవాలి. అందుకోసం దేవుణ్ణి ఉపయోగించుకోవాలి. మీరు యేసుక్రీస్తువారు మీకు తోడుగా ఉంటారు. ఎలా కుటుంబాన్ని కాపాడుకోవాలి అనేది మనం చక్కగా ఆలోచన చేయాలి. నోవగారి గురించి ఇంకొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు
ఒక వాడును సిద్ధం చేశాడు. అందువలన ఆ లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. లోకం మీద నేరస్థాపన చేశాడు అంటే మనం మన వారిని కాపాడుకుంటే లోకానికి తీర్పు తీర్చిన వారు అవుతాం. లోకం కూడా ఏం చేస్తుంది తెలుసా, మనల్ని పడగొట్టడానికి మన వారిని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఇంక వేరే ఎవరిని ఉపయోగించుకుని మనం చెక్కం కదా, నీకు పని ఏంటని అడుగుతాం. మన ఇంట్లో వ్యక్తి కాదనుకోండి, నీకు సంబంధం ఏంటి, మా ఇంట్లో పెట్టుకుంటూ పెట్టుకుంటాం అని అడుగుతాం. ఇంట్లో వారిని మన మీదకి ఎదురు తిరిగి తిప్పి మనల్ని పట్టుకోవడం చూస్తుంటాడు అనమాట అపవాది. ఇప్పుడు ఆ గొడ్డలి కామగా ఎవరిని ఉపయోగించుకోవాలనుకుంటాడు, ఇంటి వారినే. మనమేం చేయాలి, త్వరగా మన వాడను సిద్ధం చేయాలి, త్వరగా వారిని నడిపించాలి. అందుకే 21వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:21, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం. ఇంతకీ వాడంటే ఏంటి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును, అప్పుడు ఏమి రక్షించింది, వాడ రక్షించింది, ఇప్పుడు ఏమి రక్షిస్తుంది, బాప్తిస్మం రక్షిస్తుందట. బాప్తిస్మం అంటే చూడండి, మీరు తీసుకునే వరకు చాలా కంగారుగా ఉన్నారు మీరు, అంతే కదండి. మళ్ళీ తీసుకుంటాను తీసుకున్నాం, అసలు ఇవాళ చచ్చిపోతానేమో, నా పరిస్థితి ఏంటో అని గబగబో తీసేసుకున్నారు. మరి మిగతా వాళ్ళ విషయంలో చూడండి, ఏమో ఏమవుతావో, తీసుకుంటే తీసుకో, మానేసుకుంటే మానేసుకో, నీ బ్రతుకు నీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఆ వాడలోకి మిగతా 7 ఎక్కేంత వరకు కూడా నోహ గారు ఎంత కృషి చేశాడు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు మన వారి కోసం ప్రయాసపడుతున్నాం, ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నాం. ఏమోనండి, దేవుడే మార్చుకోవాలండి, నా వల్ల అవదండి, మా అబ్బాయి మారడండి, దేవుడే మార్చుకుంటాడు అంటారా. మీ అబ్బాయిని దేవుడు మార్చుకుంటూ అటుంచి మీ అబ్బాయిని ఉపయోగించి నిన్ను నరుకుతాడు, ముందు నిన్ను నరుకుతాడు, లేదా నీ భర్తను ఉపయోగించి నిన్ను నరుకుతాడు. నేను ఎలా అంటున్నానని ఎవరు బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, మాట నేను దేవుడు నమ్ముకున్న తర్వాత మా నాన్నగారు గొప్ప పోరాటం చేసేసాడు నా మీద, వదులుతావా వదలవా. ఒక భర్త దేవుడిని నమ్మితే భార్యను ఉపయోగించుకుంటాడు, ఒక బిడ్డ దేవుడిని నమ్మితే తండ్రిని ఉపయోగించుకుంటాడు, ఒక తల్లి దేవుడిని నమ్మితే బిడ్డను ఉపయోగించుకుంటాడు. ఎవరో ఒకరిని అపవాది ఉపయోగించుకోకుండా ఉండడు. అలా అపవాది వారిని ఉపయోగించుకుంటాడు కనుకే మనం నోవహు గారిలాగా మన కుటుంబాన్ని వాడలోకి నడిపించాలట. వాడలోకి వచ్చేసాం, వాడు ఎక్కడ నడుస్తుంది, సముద్రంలో, ఆ జాడ ఎవరికైనా తెలుస్తుందా, చూసారా. అంటే అది దేవుని ప్రొటెక్షన్ అన్నమాట, దేవుని ప్రొటెక్షన్ అన్నమాట. యేసుక్రీస్తువు ఎక్కువగా ఎవరి కోసం ఆలోచించేవారంటే ఇస్క్రియోతు యూదా. ఎందుకని, తప్పిపోతాడేమో, తప్పిపోతున్నాడు ప్రమాదం ఈయన వల్ల. అలాగే మనం కూడా ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఇంట్లో రక్షణ లేని వారి కొరకు ఎక్కువ ఆలోచించాలి. ఒక యుద్ధం ప్రేమైన వర్లారు అది. ఏమండి, దేవుళ్ళలోనికి వచ్చిన వారిని అపవాది చాలా తెలివిగా పడగొడుతుంటాడు. ఆదాము అవ్వలు దేవుళ్ళో ఉన్నారు, కయ్యను హేబెలు దేవుళ్ళలో ఉన్నారు కదా, ఇద్దరు అర్పణ తెచ్చారు కదా. కయ్యను అపవాది ఉపయోగించుకున్నాడు, ఎవరిని చంపేశాడు, చూసారా. అంటే హేబెలు భక్తి అపవాదికి నచ్చటం లేదు, ఎలా చంపాలి అతన్ని, కయ్యను ఉపయోగించుకున్నాడు, మనవారిని ఉపయోగించుకుంటాడు. మనవారి విషయంలో జాగ్రత్త ఉండాలి, చుట్టూ రక్షణ కవచం ఉండాలి మన కుటుంబం చుట్టూ. లేదనుకోండి, వాడు ఎప్పుడైనా దాడి చేస్తుంటాడు, వాడు ఎప్పుడైనా ఎవరొకరు హృదయాన్ని తిప్పేస్తుంటాడు. ఇప్పుడు మన చుట్టూ రక్షణ కవచం వచ్చేసింది అనుకోండి, మనవారిని ముట్టుకోవటం వాడి వల్ల కాదు. ఓడిలాంటి పిల్లలు ఏదో ఉంటారు కదా, తప్పదులండి అని యోగ అనుకోవచ్చు కదా, మీరు చెప్పండి. మరి భక్తిపరుడుగా ఆయన చిరకాలం ఉండాలంటే దేవుణ్ణిలో పిల్లల జీవితాలు కూడా బాగోవాలనుకున్నాడు ఆయన. ఒకంత వారి ఆత్మలు రక్షించబడాలని ఆలోచించారు, మరోవైపు తాను పడిపోతాడు. మీకు విషయం చెప్పమంటారా, ఒక తాడు పట్టుకుని ఇద్దరు లాగుతున్నారు. సరే నేను అంత లాక్కపోతే ఏముందిలే, ఒక నష్టమే లేదు నూరుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతాడు, అవతలకి లాగేస్తాడు అంతేనా. ప్రయత్నం లేకపోతే మనం కూడా ఓడిపోతాం, అది గుర్తించండి. దేవుడు ఏం చెప్తున్నారు, మీ వారిని మీరు చాలా జాగ్రత్త చేసుకోవాలి, యేసుక్రీస్తు అనే చుక్కాని చేత
ఈ వాడని నడిపించుకోవాలి, ఆయన ఉపయోగించుకోవాలి, ఆయన ప్రేమ ఆ హృదయాలకు తాకే విధంగా ప్రయత్నం చేయాలి. భారభరితమైన కన్నీళ్ళ ప్రార్థన చేయాలి, పేరు పేరున చేయాలి. మన ఇంట్లో ఉన్న వారి కొరకు తప్పిపోతున్నారని తెలుసు. ఆ ప్రార్థన దేవుని సింహాసనం ఎదుగు చేరుతుంది. అంతేగాక మన ప్రవర్తన సరి చేయాలి ఫస్ట్. వాళ్ళంతా లోక సంబంధంగా ఉన్నా సరే మన దైవ సంబంధంగా సమాధానాలు ఇవ్వాలి. మనం లోక సంబంధంగా ఇవ్వకూడదు. మరి నన్ను రెచ్చగొడితే నేను ఏం చేయను అనకూడదు, అనకూడదు. మనం చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎందుకంటే మనం పట్టుకునే వాళ్ళం, చాలా ఓపికగా ఉండాలి. పట్టుకునేవాడికి ఏముండాలమ్మా? ఓపిక ఉండాలి. చేపను పట్టేవాడు చూడండి, చాలా ఓపికగా పడుతుంటాడు, అది జారిపోతుంటుంది. జారిపోయే దానికే అంత ఓపిక ఎక్కువ ఉంటే పట్టుకునేవాడికి ఇంక మరింత ఎక్కువ ఓపిక ఉంటుంది. అంత ఓపిక ఉండాలన్నమాట. కాబట్టి కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. చూడండి ఆ వాడు ఎలా నడిచిందో చెప్తున్నారు. ఆదికాండం 7:17 వచనాలు చూద్దాం. ఆదికాండం 7:17. ఆ జలప్రవాహం 40 దినాలు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేలజేసినందున వాడేమైందమ్మా? లేచిపోద్ది అనమాట. వాడు తెలుసా మీకు వాడేమవుద్దమ్మా? మరి మీలో ఎంతమంది వాళ్ళు పైకి లేచినాయి చెప్పండి? ఎంతమంది వాళ్ళు పైకి లేచినాయి అంటే వాడు ఎప్పుడు లేస్తా తెలుసా మీకు? పైకి అందరూ ఎక్కేస్తే లేస్తుంది. ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, మీ వాడు ఇంకా నేల మీద ఉంది. నేల మీద ఉండగానే 40 రోజుల వర్షం కురిసేసింది అనుకోండి, ఏమైపోతాం మనం? మునిగిపోతాం. ఆ వర్షం కురిసే లోపు, రాకడ వచ్చే లోపు మనం త్వరగా మన వారిని ఎక్కించుకుంటే వాడేమవుద్ది? ఇప్పుడు తేలిపోద్ది అనమాట. మీ ఇంటికి మీరే రక్షణ వాడ. ఈ వాడలోనికి అందరిని ఆహ్వానించాలి జాగ్రత్తగా. మనవాళ్ళు దేవుళ్ళు లేరని లేకపోయినా ఎంత ప్రేమ చూపిందని తెలుసండి. మనం బయట వర్షం కురుస్తుంది అనుకోండి, మీ ఆయన గారే తడిసిపోతున్నాడు, జ్వరం వచ్చేస్తుంది, లోపల రండి అంటారు. మీరు ఎంత తెలియని వాళ్ళు, ఇంట్లోకి రమ్మంటారు. జ్వరం వచ్చినా వైద్యం చేయించుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు జ్వరం కాదు, ఆత్మకు ప్రమాదం. మరి ఇంట్లోకి రమ్మంటున్నారా వాళ్ళకి? మనం వచ్చేసాం కదా, పర్వాలేదు అనుకుంటుంటున్నారు. చాలా జాగ్రత్త వహించాలి. 18 కూడా చదువుదాం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచిన. బైబిల్ చూడండి ఆయన, నా మొక్క ఏం చూస్తారు? 7:18 18 మళ్ళీ చదవండి. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడెక్కడ నడిచిందటండి? ఇప్పుడు నడిస్తే దాని జాడ తెలుస్తుందా? అదే అంటున్నారు సల్మాన్ గారు. ఆ వాడ నడిచిపోతుంది, దీన్ని పట్టుకోగలరా, దీని జాడ తెలుస్తుందా అంటే అలా. ఈ లోకం నుంచి, దుష్టుల నుంచి మన వారిని వేరు చేయాలంటే ముందుగా రక్షణ వాడలోనికి ఎక్కించాలి. ఈ వాడ నడిచిపోతుంటుంది. నీళ్లు అంటే జలములు అంటే ప్రకటన గ్రంథం ప్రకారం జలములు అంటే మనుషులు. ఈ జనాల్లోంచి వెళ్ళిపోద్ది అది. ఎవరైతే మన వారిని చెడగొడుతున్నారో వారిని దాటుకుని వెళ్ళిపోద్ది ఇది. ఎప్పుడు? మీ రక్షణ వాళ్ళకి ఎక్కించుకున్నప్పుడు. ఆయనకంటే బలహీనత అండి, నలుగురు ఎవరో చెడగొడుతున్నారండి. ఆ చెడగొట్టేవారి చేతి నుంచి విడిపించాలంటేనే ముందు వాడెక్కించాలి. అప్పుడు ఆ జనాల మించి నడుచుకుని వెళ్ళిపోద్ది వాడిది. ఇక వారితో పని ఉండదు. దీనికి మార్పు జరించిన తర్వాత చూసారు, వారి కోసం ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. ప్రియమైన ఒకవేళ అలా ప్రయాసపడకపోతే ఏమవుద్ది అనేది మనం ఆలోచిద్దాం. లేదు, ప్రయాసపడాల్సిన మనం ప్రయాసపడకపోయినా, ప్రయాసపడాలన్న విషయం తెలియక మనం కూడా వాళ్ళతో ఏదో లోక సంబంధంగా ఉన్నా ఏమవుతాం అంటే ఆ ఓడను ముంచేస్తాం, మనము మునిగిపోతాం. మనకి రక్షణ ఉండదు, మనతో ఉన్నవారికి రక్షణ ఉండదు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ మన పాత్ర సరిగ్గా లేకపోతే సంఘం మునిగిపోద్ది, కుటుంబం మునిగిపోద్ది, చివరికి మనము మునిగిపోతాం. చాలా జాగ్రత్త వహించాలి. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, రక్షణ వాడకు సంబంధించిన దాన్ని నేను. కాబట్టి నా జీవితం లోక సంబంధంగా ఉండడానికి వీల్లేదు.
యుద్ధంలో పోరాడేవాడు ఏమని పోరాడతాడు తెలుసా? నాకు విజయం వస్తుందని పోరాడతాడు. యుద్ధంలో లోబడిపోయినోడు ఏమనుకుంటాడు తెలుసా? నేను వీడితో పోరాడితే చచ్చిపోతాను అనుకుంటాడు. అంతేనా? కరెక్టా కదా? మీరు చెప్పండి. పోరాడేవాడికి ఉంటుందా గెలుస్తానని లోబడిపోయినోడికి ఉంటుందా? మనం పోరాడేవారిగా ఉన్నామంటే గెలుపు మంది అవుతుంది. మనం లోబడిపోయిన వారిగా ఉన్నామంటే గెలుపు వారిది అవుతుంది. గెలుపు ఎవరిది అవుతుంది? వారిదే అవుతుంది. ప్రేమిన వారిని ఒక భర్త ఒక భార్య ఉన్నారు. దేవుడు అంటే పడదు, కానీ భార్య వారి పుట్టింటి దగ్గర ఎక్కడో మొత్తానికి దేవుని గురించి విన్నది, గ్రంథాన్ని తెచ్చుకుంది, నెమ్మది నెమ్మదిగా చదువుతుంది. భర్తకి తెలీదు దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఏమికి మొదట్లో ఇష్టం ఉండేది కాదు, కానీ దేవుడు ఆకర్షిస్తున్నారు. బైబిల్ అనేది చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మీకు వాక్యం వినాలనిపిస్తుంది. బైబిల్ చదివితే ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా విపులంగా వినాలనిపిస్తుంది. చాలామంది వాక్యం వినడానికి రావట్లేదండి, దాని అర్థం తెలుసు, బైబిల్ చదవట్లేదని. ఇప్పుడు ఈమెకి హృదయంలో కోరిక ఏర్పడింది, నేను ఏదైనా చర్చికి వెళ్తే బాగుంటుందేమో, ఎక్కడైనా దేవుని వాక్యం వింటే బాగుంటుందేమో అని. ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరినో సంప్రదిస్తే కొంచెం దూరంలో చర్చ్ ఒకటి ఉంది అని తెలిసింది ఆమెకి. వెళ్ళాలి, ఎలాగో అర్థం కావట్లేదు. భర్తకి తెలియకుండా మొత్తానికి చర్చికి వెళ్ళటం మొదలెట్టింది. అప్పుడప్పుడు ఆ చర్చ్ టైమింగ్ బట్టి భర్తని పలానా చోటనే దింపండి, అక్కడ కొంచెం ఏదో ఆడావిడ ఉంది, స్త్రీల గురించి ఏదో ఉందని చెప్పి చెప్తుండేది, దించేసి వెళ్ళిపోతుండేవాడు ఆయన. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంట్లో బైబిల్ చదువుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది ఆయన. నువ్వు ఎప్పటి నుంచి బైబిల్ చదువుతున్నావు? ఈ దేవుడితో నీకేం పని? నువ్వు జాతి తక్కువ దానిగా మారిపోతావా? నాకు అసలే నచ్చదు ఇది అని చాలా ఆడావిడ చేసేసాడు. చాలా ఆడావిడ చేసేసిన ఆమె సౌమ్యంగా అలాగ కదండి. దేవుడు మన జీవితాల్లో ఆయన ఉండాలి, లేకపోతే మన దిక్చూచి ఏంటో తెలియదు కదా. చిన్నప్పుడు బళ్ళోకి వెళ్ళినప్పుడు పాఠాలు మాస్టర్ చెప్తేనే కదా నేర్చుకున్నాం. మరి ఈ బ్రతుకు కూడా ఎలా బ్రతకాలో, మనల్ని బ్రతికించే మనల్ని పుట్టించిన ఆయన చెబుతేనే కదా మనకు అర్థమవుద్ది. ఆయననండి దేవుడు అని బైబిల్లో ఉందంట. నాకు చెప్పకేక తీసే అన్నప్పుడు, చాలా కోపంగా ఉన్నప్పుడు ఆమె కామ్గా మారిపోయింది. తర్వాత ఎన్నోసార్లు వీరిద్దరి మధ్య వితర్కం ఏర్పడింది. వితర్కం ఏర్పడినప్పుడు ఈమె అలా సౌమ్యంగానే చెప్పడం మొదలెట్టింది. చాలా ప్రార్థన చేసేది భర్త కోసం కన్యళ్ళతో. తర్వాత ఇక ఎందుకంటే ఉండలేదు కదా, మరి వాక్యం వినకుండా ఉండలేదు కదా. అప్పుడు భర్త కూడా కొంచెం మారు మనసు వచ్చి, సరే నువ్వు నమ్మితే నమ్మావు కానీ నన్ను మాత్రం దించకు దీంట్లో, నమ్మితే నమ్మావు. ఎంతమంది కుటుంబాల్లో నువ్వు నమ్మితే నమ్మావు కానీ నన్ను లాక్క అన్న వాళ్ళు ఉన్నారు చేతులు ఇద్దరు. ఒకసారి నువ్వు నమ్మితే నమ్మేవులే, పర్వాలేదు నమ్ముకో, నాకు తెలుసు నువ్వు నమ్మినట్టు. ఇప్పుడు ఒక మాట్లాడుతుంది, మీరు నమ్ముకున్నట్టు భర్తలకి తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరొక్కరు లేరు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఆల్రెడీ ఆ స్త్రీ జీవితంలో ఏం జరిగిందో మీ జీవితంలో కూడా అదే జరిగింది. నెమ్మదిగా ఆయనే తెలియజేశారు. మీరు తెలియజేస్తే యుద్ధం జరగను. ఆయన తెలియజేశారు కనుక నువ్వు నమ్మితే నమ్ము, నన్ను లాక్కు, నన్ను రమ్మనకు ఎందుకంటున్నారు. ఆయన కూడా అలాగే అన్నాడు. సరే అలా అన్న తర్వాత మీరు కామ్గా ఉన్నారా? ఆవిడ కామ్గా ఉండలేదు, అది తేడా. సంఘంలో తన భర్త పేరు పెట్టి అందరి చేత ప్రార్థన చేయించింది. కన్నీళ్ళు విడిచి అందరూ ప్రార్థన చేసేవారు. ఒకరోజు, సరే నేను ఏమంటే కొంచెం మీరు ఎర్లీగా వచ్చేస్తే కనుక అక్కడ ఉంటానండి, నేను చర్చ్ దగ్గర ఉంటానండి అంటే అక్కడికి వచ్చి ఆరణ కొట్టేస్తున్నాడు. ఈవిడేం ప్రార్థనలో ఉంది, మళ్ళీ ఎందుకు ఆరును కొట్టాయని కనిపించింది. ఏం చేస్తారు అసలు లోపల చూద్దాం అనుకున్నాడు. బయట అలా కూర్చొని ఉన్నాడు, ఏడుస్తున్నారు అందరు. అంతకింద ప్రార్థన అంటే ఏంటో, ఏడుస్తున్నారు అందరూ అనుకున్నాడు. సరే ఆమె అనేదాకా ఉన్నాడు, మరి మధ్యలో లేపకూడదు కదా. ఈ లోపల దేవుడు పట్టుకున్నాడు ఆయన్ని.
ఇంటికి తీసుకెళ్ళిపోయాడు భార్యని. ఎందుకు ప్రతిసారి ఏదో వెటకారంగా దేవుడిని ఏదో మాట్లాడినవాడు, ఈసారి ఏం మాట్లాడలేదు. ఏంటి ఏడుస్తున్నారేంటని అడుగుతున్నాడు. ఆడడం కదండి, ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన సరే అయితే అని మామూలుగానే ఉన్నాడు. ఆ మర్నాడు ఇంకా ఆఫీసులో మొత్తానికి ఏదో సమస్య ఎదురైంది. హృదయం అంతా కూడా వేదనగా ఉంది, మానసికంగా కృంగిపోయాడు. చేయలేని నేరం చేసామని చెప్పారు అక్కడ. ఇదిగో బ్రతకాలని ఆశ లేదు ఆయనకి. అప్పుడు మరలా ఆఫీసులోంచి వచ్చేసాడు స్పీడ్గా. భార్య ఇంటి దగ్గర లేదు, ఎక్కడ ఉంటుందో తెలుసు కనుక అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి లోపల కూర్చున్నాడు. కూర్చున్నప్పటికీ ఆ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా, మీరే మార్చండి ప్రభా. ప్రభా ఇదిగో ఈ దీనురాలు కన్నీరు విడిచి ప్రార్థన సహకారం కోరుతుంది నాయన అంటూ పాశ్రమ గారు ఆ స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈయనకు అనుమానం వచ్చింది, నా కోసంగానా అనుకున్నాడు. సరే అడిగితే బాగోదు కదా. ఇంకా తర్వాత భార్య వచ్చిందని తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి తీసి అంత ఆందోళనగా ఉన్నాడు. ఏమండి అలా ఉన్నారంటే, ఏం చిన్న సమస్య వచ్చింది అంటే, బాధపడకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు అండి. రెండు ఆలోచనలు ఉన్నాయి అతనికి. ఒకటి ఏంటంటే సంఘంలో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు. రెండు ఏంటంటే తనకు వచ్చిన సమస్య బ్రతకనవటం లేదు. సరే అని ముందు నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, ఇంతకీ సంఘాలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు అని అడిగాడు. ఒక సహోదరు ఉందండి, ఆ సహోదరి భర్త మంచివాడే కానీ దేవుడు అంటే నచ్చట్లేదు, నాకు అసలు కిట్టది దేవుడు అంటున్నాడు, అందుకని ఆయన కోసం ప్రార్థన చేయమంటే అలా చేస్తున్నాం. అలాగా నా కోసం కాదనమాట అయితే అనుకున్నాడు. అర్ధరాత్రి దగ్గర భార్యను లేపుతున్నాడు. ఎవరో సహోదరి భర్త ఇలా చిక్కుల్లో ఉన్నాడు, లేకపోతే మారడం లేదు, దేవుడు అంటే నచ్చట్లేదని ప్రార్థన చేస్తున్నారు కదా, నాకెందుకు నా హృదయం అంతా కూడా వేదనగా ఉంది, నాకు సమస్య వచ్చింది, చావ బ్రతుకుల మధ్య ఉన్నా నేను, నా కోసం ప్రార్థన చేయమంటున్నాడు. మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసి కన్నీరు గార్చింది ఆ స్త్రీ. ఆ ప్రార్థనలో దేవుడు ఆయన హృదయాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయించుకున్నాడో, దేవుడు అంటే ఇష్టం కలిగిందో, ఆ తర్వాత ఆఫీసులో కూడా ఈయనది ఏం తప్పులేదని తెలిసింది. ఈయనకు ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఈయన కూడా నెమ్మదిగా సంఘానికి రావడం మొదలెట్టాడు. దేవుని గొప్ప కృపను తెలుసుకున్నాడు. ఆమె కంటే ముందు సిద్ధమైపోతుంటాడు. ఆమె కంటే ఎక్కువ చదువుకున్నాడు, బైబిల్ బాగా చదువుతూ అనేకలను దేవుళ్ళు నడిపిస్తూ సువార్తికుడిగా మారిపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముందు ఆ కుటుంబంలో ఎవరిని తట్టాలో వారిని తడతారు దేవుడు. మీ కుటుంబంలో ముందు మీ హృదయం అనే తలుపుని తట్టాడు ఆయన. నా కుటుంబంలో ముందు నా హృదయం అనే తలుపుని తట్టాడు ఆయన. పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, ఎవరో ఒకరు హృదయాన్ని తడతాడు ఆయన. తట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఎలా ఉండాలో దానిని బట్టే వారి రక్షణ ఆధారపడి ఉంటుంది. మిగతా వారి రక్షణ అంటే మనం ఎలా ఉన్నామో దానిని బట్టే మిగతా వారి రక్షణ ఆధారపడి ఉంటుంది. ఆలస్యం అయిపోతుందండి మా ఇంట్లో అంటున్నారంటే, మీరు అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, మీ తప్పేలో దేవుడు నమ్ముకుని అన్ని విషయాల్లో బాగుంటారు, ఒక్క విషయంలో బాగోరు మీరు, ఒక్క విషయంలో బాగోరు. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, నేను అన్ని విషయాల్లో బాగుంటానండి, అయినా సరే మా ఇంట్లో మారట్లేదు అన్న చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు. చూసారా దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నారు. ఏ విషయంలో అయితే నువ్వు తప్పిపోతున్నావో ఆ విషయాన్ని బట్టే వారు దూరం అయిపోయారు. ఏ విషయంలో అయితే నువ్వు తప్పిపోతున్నావో ఆ విషయాన్ని బట్టే వారు దూరం అవుతున్నారు. ఏ విషయంలో తప్పిపోతున్నావో నీకు తెలియకపోతే నీ దేవునికి తెలిసి అడగండి, ప్రభువా నేను ఏ విషయంలో తప్పిపోతున్నానయ్యా, ఏ విషయంలో తప్పిపోతున్నాను నాకు తెలియజేయండి అని అడగండి. ఖచ్చితంగా మీ హృదయంతో మాట్లాడతారు. ఇదిగో నీ మాట విషయంలో తప్పిపోతున్నావు, నీ చూపు విషయంలో తప్పిపోతున్నావు, నీకు సంబంధం ఏముంది, నీ ఇంట్లో నువ్వు ఉండక నువ్వు అన్ని విషయాల్లోకి వెళ్ళిపోతున్నావు, లేకపోతే ఇదిగో నీ ప్రవర్తన బాగాలేదు, నీ భర్త బయటకు చెప్పలేకపోతున్నాడు కానీ ఈ విషయంలో నువ్వు అస్సలు నచ్చట్లేదు ఆయనకి అని ఏదో ఒక విషయంలో, ఒక బిడ్డల విషయంలో తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల విషయంలో బిడ్డలకు, భర్త విషయంలో భార్యకు, భార్య విషయంలో భర్తకు ఖచ్చితంగా ఆయన అడగాలి కానీ చెబుతారన్నమాట. ఆయన అలా చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ఎత్తి ప్రార్థించి మన జీవితాన్ని మార్చుకుని ఆయన చెప్పిన విధంగా కుటుంబంలో జీవిస్తే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అటువలే స్త్రీలారా
మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులు అయితే, ఒకవేళ వాక్యం నాకు నచ్చదు నా దగ్గర తీసే అన్నవారైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, మీ ప్రవర్తన ఎలా ఉండాలమ్మా? పవిత్రమైనదిగా ఉండాలి. స్త్రీ ముందు తన్ను తాను దాచుకునేదిగా ఉండాలి. తెలుసా మీకు? తను తాను దాచుకునేదిగా ఉండాలి. నలుగురు కనబడకుండా జాగ్రత్త పడాలి. పవిత్ర ప్రవర్తన, తర్వాత భయముతో కూడిన అంటున్నారు. ఆ ప్రవర్తన వలన వాక్యం లేకపోయినా రాబట్టొచ్చట. అది స్త్రీలకు ఇచ్చారండి ఆయన. వాక్యం ఆత్మను రక్షిస్తుంది, ఆ సంగతి తెలుసు మనకి. కానీ స్త్రీ వాక్యం ప్రకారం నడిస్తే ఆమె కుటుంబం రక్షిస్తుంది. తెలుసన్నారో తెలియకున్నారో కానీ ప్రభుత్వం మాట అన్నారు, ఇంటికి దీపమాట. మంచి మాట ఏది, నిజంగా కూడా అదే. ఒక బిడ్డ భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తిగా మారిపోవాలంటే తల్లి చేతుల్లో ఉంటుందంతా. ఒక భర్త ఉన్నతమైన జీవితాన్ని పొందాలంటే భార్య చేతుల్లో ఉంటుందంతా. ఇక సామెతల గ్రంథం చివరి అధ్యాయం చదివితే అక్కడ గుణవతి అయిన భార్య గురించి చెబుతూ, భర్త ఏ విధంగా మార్పు చెందుతాడో, ఏ విధంగా గౌరవం పొందుతాడో, బిడ్డలు ఏ విధంగా తీర్చిదిద్దబడతారో అని చదువుకున్నాక చాలాసార్లు. అంటే ఏంటంటే మా గురించి చెప్తున్నారంటే మీ గురించనే కాదు, ఒక పురుషుడు ఒకవేళ ఆ నాయకుడిగా ఉంటే అతని గురించి, ఒక స్త్రీ నాయకురాలుగా ఉంటే ఆమె గురించి, ఎవరైనా సరే రక్షణ వాడగా మనం ఉండాలన్నమాట. రక్షణ వాడగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేస్తుంటారు కదమ్మా, ఎన్నాళ్ళు చేస్తారు అలాగా వంట? అంటే సరుకులు తెచ్చుకుని అయిపోతాయి కదా, మరి తర్వాత ఏంటి పరిస్థితి? ఎక్కడి నుంచి రావాలి సరుకులు? కొడు దగ్గర నుంచి రావాలి. అవి మీరు ఆహారంగా సిద్ధపరచాలి, అంతే కదా. మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? సంఘంలో నుంచి తెచ్చుకోవాలి, కుటుంబంలో సిద్ధపరచాలి. సంఘంలో నుంచి తెచ్చుకోవాలి, కుటుంబంలో సిద్ధపరచాలి. ఏంటది? వాక్యం, జ్ఞానం, బుద్ధి, వివేచన, సాత్వికమైన మనస్సు, ఇవన్నీ ఎక్కడొస్తాయి తెలుసా మీకు? సంఘంలో వస్తాయి. ఒక వ్యక్తి బళ్ళో తీర్చిదిద్దబడతాడు, తర్వాత ఉద్యోగంలో రాణిస్తుంటాడు. అలాగే మనం సంఘంలో అన్నీ తెచ్చుకోవాలి, కుటుంబంలో అందరికీ పంచాలి. వాక్యం అంటుకట్టబడుతూ ఉండాలి, అనేకులకు ఆహారం అందించాలి, వారు కూడా అంటుకట్టబడేవారిగా చేయాలి, కుటుంబాన్ని భద్రం చేసుకోవాలి. అది ఒక పురుషుడైనా సరే, ఒక స్త్రీ అయినా సరే, ఎవరైతే ముందు రక్షణలో ఉన్నారో, ఎవరైతే నీతిలో నడుస్తున్నారో వారు నాయకులు అవుతారన్నమాట. ఈ వాడను భద్రం చేయాల్సిన బాధ్యత వారి మీదే ఉంటుంది. నిన్న ఏం చేయమంటారని మరి విన్నప్పుడు అన్నారా మీరు ఎప్పుడైనా? మీ భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ ఏం చేయమంటారని విన్నప్పుడు? వాడు ఏడిపోయింది, వాడు ఏడుస్తాడండి, అంతే ఇంక మరి అన్నారా మీ బిడ్డల గురించి? చాలా మంచిది. మిమ్మల్ని వాడుకుంటుంది ఎవరు తెలుసా? మర్చిపోకండి. మనం ఎలా ఉంటామంటే, ప్రార్థన చేసేసుకున్నాం కాబట్టి దేవుళ్ళలో ఉన్నానులేండి, మిగతా విషయాలు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. ఆ మాట మీరు అన్నారంటే అది పనికిరాని మాట. అది ఆ మాట మీరు అనగలుగుతున్నారంటే అబ్బాయి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. నా మాట వింటలేదండి అంటారు మీరు. అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నీ రక్షణ వాడకు నాయకురాలు అయితే, నాయకుడు అయితే నీ మాట వినని వారు ఎవరు ఉండరు. వినడం లేదంటే నువ్వు సరిగా లేవని అర్థం అదనమాట. ఒకవేళ ఇదిగో ఈ విధంగా కష్టపడితే, ఈ విధంగా ఉంటే మనం వాడలోనికి మన వారిని ఎక్కించగలుగుతాం. అప్పుడు వాడేమవుతుంది? నీళ్ళల్లో తేలుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీళ్ళల్లో తేలి ముందుకి వెళ్ళిపోతుంది. నోవహ్ గారి కాలంలో అందరూ చిక్కారు మరణానికి, ఈ వాడలో ఉన్న వాళ్ళు ఎందుకు చిక్కలేదు? నడుస్తుంది, వెళ్ళిపోతుంది. అది ఓరిన వర్షం కురుస్తుంది 40 రోజులు, ఈ వాడలు తేలి వెళ్ళిపోతుంది ముందుకి, దొరకలేదు. అలా మీ కుటుంబాన్ని కూడా మీరు భద్రం చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, మీరు త్వరలోనే పట్టబడతారని అర్థం అన్నమాట. మీరు ఎలా పట్టబడతారు అనుకుంటారు? మీరు ఎలా పట్టబడతారంటే, మీ ఇంట్లో ఎవరు లోకానికి సంబంధించి దగ్గరగా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాడు ముందు. అప్పు అది ఆ పట్టుకుని పడగొట్టాలన్న గొడ్డలికి పదును పెట్టి వీరిని కామగా పెట్టుకుంటాడు. ఇప్పుడు దేవుళ్ళలో స్థిరంగా నాటబడిన చెట్టు మీరు, ఈ చెట్టు నరగడం మొదలెడతాడు. మీకు ఎంతసేపు ఆ ఇనుప మొద్దు తగులుతుంటుంది ఆ కామను బట్టి వాడు కనపడ్డాడు. ఏంటోనండి మా ఇంట్లో సమస్యలండి,
ఏంటో ఆయన బాగానే ఉండేవారండి, మధ్య మరి ఎలా ఉంటున్నారండి, మారటం లేదండి అంటున్నారా మీ ఇంట్లో వాళ్ళ గురించి? అంటే ఎవరు ఎవరు ఇంట్లో ప్రవేశిస్తున్నారు మీకు అర్థమవుతుందా? అపవాది వాడు రాకుండా ఉండాలంటే ఏం చేయలేదు తెలుసా, వాడలోనికి మనం వారిని త్వరగా ఎక్కించాలి. తర్వాత దేవుడు ఏం చేస్తారు తెలుసా, వాడకు తలిపేస్తారు. తలిపేస్తే ఇంక లోపలికి ఎవరు రాలేరు. నాహుగారు వాడికి ఎవరు వేశారు డోరు? దేవుడు వేశారు. నాహుగారు కూడా తీలేపాడు. మరలా మిమ్మల్ని రక్షించాలనుకున్నప్పుడు దేవుడు అంత ప్రొటెక్షన్ ఇస్తారు మీకు. అంటే ఇప్పుడు బలహీనులు అవుతుంటారు, ఇప్పుడే బలంగా ఉండాలి. నేను అదే చెప్తున్నాను, పోరాడుతూ ఉంటే విజయం సాధిస్తాం, ఆగిపోయామంటే ఓడిపోతాం. దేవుని విషయంలో, దేవునిలోనికి వారిని నడిపించటం విషయంలో నీ ప్రభువును నువ్వు ఉపయోగించుకుని ఆయన మీద వానుకుని ఏ విధంగా నువ్వు పోరాడగలవో, ఏ విధంగా సాత్వికంగా, ఏ విధంగా నువ్వు నీ ఇంట్లో మనగలవో, మొత్తానికి వారిని అతి శీఘ్రంగా తీసుకురావాలి. ఆకలేస్తుందంటే వెంటనే అన్నం పెడుతున్నాం, ఎందుకని మరి ఆకలేస్తుంది కదండి, దానికంటే ప్రమాదం కదా ఇది ఆత్మ. మరి ఏం చేయగలుగుతున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని చేతుల్లో వాడపడాలి. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏ వ్యక్తి కొరకైతే హృదయపూర్వకంగా డబ్బాలో రాళ్ళు వేసుకుంటున్నట్టు కాదు ప్రార్థన అంటే, మూలుగులతో నిట్టూర్పులతో ఒక బిడ్డను కనేటప్పుడు తల్లి ఎలా ప్రసవ వేదన అనుభవిస్తుందో చూస్తే తట్టుకోలేం ప్రేమిన వాళ్ళ. అలాంటి వేదన కలిగి ఒక ఆత్మను కనడానికి ఏ తల్లి అయితే మీలో ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా కంటారు. మీ భర్తను మీరు కంటారు, మీ బిడ్డలు మీరు మళ్ళా కంటారు. ఆత్మ విషయంలో దేవుడు సహాయం చేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్ అయితే, ఒకవేళ నేను ఈ రక్షణ వాడలో తప్పిపోతే ఏంటి, సరిగ్గా లేకపోతే ఏంటి అనేది మనం ఆలోచించాలి. మీరు సరిగ్గా లేకపోతే ఏమొస్తుంది తెలుసా? మొట్టమొదటిగా తుఫాన్ వస్తుంది. ఎందుకు? మీ వాడిని ముంచేయడానికి. యోనా గారు సరిగ్గా ఉన్నాడా లేకుండా ఏమిక్కడైనా? అప్పుడు ఏమొచ్చింది? యోనా గ్రంథం 1:4. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతికి వచ్చేసిందట. చూసారా ఎవరు ఎవరు రప్పించారమ్మా తుఫాను? మీరేమంటారు తెలిసిన దగ్గర ప్రార్థన చేయండి, సమస్యలు ఎలా ఉన్నాయండి అంటుంటారు. అవి ఎవరు అనుమతిస్తూ వచ్చినాయి మీ జీవితంలోకి? దేవుడే కదా. ఇప్పుడు సమస్య తీసేయమనే ప్రార్థన చేస్తున్నాం కానీ సరి చేయాల్సింది సరి చేసుకోవాలనే విషయం మనకు అర్థం కావట్లేదు. అంతే కదండి, సరి చేయవలసింది సరి చేయాలి. ఇప్పుడు ఆ లైట్ వెలుగుతుందండి, అక్కడ ప్లగ్ ఏదో కదిలిపోయింది, బోర్డులోంచి బయటకు వచ్చేసింది, ఆరిపోయింది. ఇప్పుడు మీరు ఎంతసేపు వెలిగి లైట్ ఆరిపోయిందండి, వెలిగి లైట్ ఆరిపోయిందండి. చూడండి ఆ లైట్ ఇప్పిస్తున్నారు కానీ ఆ ప్లగ్ సంగతి ఆలోచించట్లేదు. ఈ తుఫాన్ 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 అంటున్నారు కానీ ఆ తుఫాన్ రావడానికి కారణం ఒకటి ఉంది ఇక్కడ. ఎవరు? యోనా గారు. తెలుసా మీకు తుఫాను మన సరిగా లేకపోయినా వస్తుంది మన కుటుంబం మీదకి. మిమ్మల్ని కాపాడే దేవుడు మీరు సరిగా లేరనుకోండి, మీ కుటుంబం అంతటికి శ్రమ తీసుకొస్తారండి మిమ్మల్ని సరి చేయడానికి. రక్షించాల్సిన నీవే, నీ వారికి ఎలా తయారుతో తెలుసమ్మా. అప్పుడప్పుడు మీ వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి ఎందుకు వచ్చిందో అనకండి, వాళ్ళకి సీక్రెట్ తెలిస్తే మిమ్మల్ని వదలరు వాళ్ళు. మనకు తెలుసు నిజం, వాళ్ళకి ఏదైనా అపాయం వచ్చిందనుకోండి మీ ఇంట్లో పొరపాటున ఎందుకు వచ్చిందో ఏంటో అనకండి. ఎందుకు చెప్పరు, రహస్యం చెప్పమంటారా? మీరే కారణం. కారణం ఎవరు? మరి వాడలో ఉన్న వాళ్ళందరి మీదకి తుఫాన్ రావడానికి కారణం ఎవరు? వాళ్ళకేం తెలుసండి పాపం. యోనా గారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి శ్రమ వచ్చిందంటే కారణం ఎవరు? మీరు సరిగ్గా ఉంటే కుటుంబం రక్షణ మార్గంలో నడిపించుకుంటారు ఆయన. మీరు ఆయనకు ఉపయోగపడాలి. మీరు ఉపయోగపడలేదనుకోండి మీ కుటుంబం అంతటి మీదకి శోధన వస్తుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరో వాడ ఉంది, ఆ వాడ పౌలు గారు ఎక్కిన వాడ. ఆ వాడ మీద కూడా తుఫాన్ వచ్చేసింది, గాలి పెనుగాలి కొట్టేసిందట. చూద్దామండి అపోస్తలుల కార్యాలు 27:14-15 చదువుతాం.
కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అని పెనుగాలి క్రేతు మీద నుండి విసిరాను. దానిలో వాడ చిక్కుకుని 27:14-15 వాడ చిక్కుకుందట, గాలికి ఎదురు నడలేకపోయిందట. ఎదురు నడిపించట మాని గాలికి కొట్టుకుని పోయామంటున్నారు వాళ్ళు. చూసారా, శ్రమలు ప్రారంభమైపోయినాయి పౌలు గారు ఉన్న వాడలో. ఇప్పుడు చెప్పండి, యోనా గారు ఉన్న వాడలో యోనా గారు తప్పు చేశారు కాబట్టి ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు పౌలు గారు ఉన్న వాడలో మరి ఎవరు తప్పు చేశారు కాబట్టి వచ్చింది తుఫాను? ఎవరమ్మా? చూసారా, అంటే తుఫాన్ అనేది మీరు తప్పు చేసిన వస్తుంది, మీతో ఉన్నవారి వల్ల అయినా మీ మీదకు వస్తుంది. మీకు అర్థమైందమ్మా? అదే చెప్తున్నాను నేను, వాళ్ళని ఉపయోగించుకుని మిమ్మల్ని అన్నా పడగొడుతుంది, మిమ్మల్ని ఉపయోగించి మిమ్మల్ని అందరినైనా పడగొడుతుంది. అపవాది చాలా తెలివైనట్టు. ఎంత జాగ్రత్త ఉండాలో చూడండి. ఒక సమస్య వచ్చిందంటే ఊరికినే ఏది రాదు. ఎందుకంటే మన అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన, మన జీవితాన్ని కాపాడే దేవుడు ఆయన. ఆయన అంగీకారం లేని ఏది రాదు కదా. ఒకటి, మీరు సరిగ్గా లేకపోయినా మీ కుటుంబం తుఫాన్లో చిక్కుకుంటుంది, లేదా మీ కుటుంబంలో సరిగా లేకపోయినా మీరు తుఫాన్లో చిక్కుకుంటారు. ప్రమాదం రెండు విధాలుగా ఉంది కనుక మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు త్వరగా జాగ్రత్త పడాలి, ఆలస్యం చేస్తే మీకే నష్టం కదా. మరి లేదండి, చూద్దామండి, ఎప్పుడు మారుతారో అప్పటికే మారుతారండి, మనం ఏం చేస్తామండి అంటున్నారంటే ఏం చేయక్కర్లేదు, త్వరలో మీరు మునిగిపోతారు అంతే. అంతే, చాలామంది అలాగే ఒక్కరే నమ్ముతారు ఇంట్లో, ఇంక మిగతా వారి విషయం పట్టించుకోరు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నెమ్మది నెమ్మదిగా వీళ్ళని కూడా లోకంలో కలుపుతారు. అప్పుడు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, అటు లోకంలో ఉంటారు, అటు దేవుళ్ళు ఉంటారు, గొప్పోళ్ళు వీళ్ళు. దేవుడు ఉమ్మూసే విశ్వాసం అది. అలాంటి భక్తి సరైనది కాదు. వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే లోకల నుంచి రాకూడదు. నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా పోరాటం చేసేదానిగా ఉండాలి వారి కోసం. వారి కోసం దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉండాలి. నువ్వు పడిపోకూడదు, నువ్వు చల్లారిపోకూడదు, దేవుని నువ్వు దూరం అయిపోకూడదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే మా వాళ్ళ కోసం అండి, నేను మానేశానండి ఈరోజు అంటుంటాం మనం. ఎంత తెలివైన వాళ్ళమో, మా వాళ్ళ కోసం అంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా? మీ వాళ్ళతో పాటు నువ్వు ముడిగిపోయావని అంతే కదండి. ఒడ్డు మీద ఒక ఆయన ఉన్నాడండి, నీటిలోకి ఆయన పడిపోయాడండి, అందటం లేదండి. మధ్యలో మళ్ళంటోని పిలిచి నీ చేయి నేను పట్టుకుంటాను, ఆ చేతితో అతను పట్టుకో అన్నారు. మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఆ చేయి పట్టుకోవడానికి చెయ్యి వదిలేస్తున్నాం. అప్పుడు ఏమవుదామని, మనం కూడా దాంట్లో పడదామని. ఆయన చేయి పట్టుకుంటూనే ఉండాలి, ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అది విడిచిపెడితే మరీ ప్రమాదం. ఇప్పుడు వీళ్ళు చేయి అందుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం మన జీవితాల్లో చేయాలి. యోనాగారి వాడకి తుఫాను యోనాగారి అవిధేయతను బట్టి వచ్చేసింది. అంటే మీ అవిధేయతను బట్టి మీ కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి. యోనా గ్రంథం 1:6 చూడండి. ఆ వాడకు ఒక నాయకుడు ఉన్నాడు. నిజానికి మీ కుటుంబానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరా నాయకుడు? మీ యజమాని. కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అంటున్నాడు. యోనాగారిని బట్టి వచ్చిందా తుఫాను? వచ్చిందా. వాడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓహి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుణ్ణి, అదనమాట మనం చేయాల్సిన పని. ఆ వాడ నాయకుడు ఈ నాయకుడిని తిడుతున్నాడు. కానీ మన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని తిడతాడు. మనం నాయకులు కనుక నిద్రపోతా. వాడ తుఫాన్లో మునిగిపోతుంటే నిద్రపోతున్నావు నువ్వు. నీ కుటుంబ పరిస్థితి నీకు అర్థమవుతుందా? నీ సమాజ పరిస్థితి నీకు అర్థమవుతుందా? ప్రార్థన చెయ్యి అంటున్నారన్నమాట. 13 చూద్దాం. వాళ్ళు చాలా ప్రయత్నించారటండి ఆ మనుషులు అందరూ, పాపం ఆ తుఫాన్లో చిక్కుకున్న వాడను. యోనా గారు అంటున్నాడు, నా వల్లే వచ్చింది తుఫాన్ అంటున్నాడు, నన్ను సముద్రంలో పడండి అంటున్నాడు. నిజంగా మాట చెప్పమంటారా? లోకల్లో ఉన్న ఒక విషయం తెలుసండి, మా ఇంట్లో కొంచెం మంది అలా కొంచెం మంది ఎలా ఉంటే ఇలాగే ఉంటాయి మా జీవితాలు. అందరూ మాలాగే మారిపోతే మాకు ఏ సమస్య ఉండేది కదండి గతంలో. నిజమే కదండి, అందరం అయింది, అందరం అలాగే ఉన్నాం అనుకోండి, మనకి ఏ సమస్య ఉండేది కాదు. అందరం కలిసి సినిమాకు పోయేవాళ్ళం, అందరూ కలిసి పిక్నిక్ పోయేవాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత చూడండి, మనం కలటం లేదు వాళ్ళతో.
వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం తెలియక ఇదివరకల్లా మార్చలేమా వీళ్ళు అనుకుంటారు మనల్ని. ఆ కోణంలో వాళ్ళు మనతో యుద్ధం చేస్తుంటారు. వెళ్ళొద్దు, చేయొద్దు, చదవద్దు, ప్రార్థించొద్దు, ఎందుకంటే మనల్ని పాపం ఇదివరకల్లా మార్చుకుందాం తాపత్రయం వాళ్ళకి. మనం ఏం చేస్తుంటాం? వాళ్ళని మారుద్దామని ఆలోచించం. మనం మారిన తర్వాత అక్కడే ఆలోచన దెబ్బతింటుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా, మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా ఎవండి మీ మనసు ఏమన్నా బాధ పెడుతున్నానో అడగండి, చాలా బాధ పెడుతున్నావు అంటాడు ఆయన. దేనికంటే ఇదివరకల్లా నువ్వు లేవు, ఇదివరకు చాలా భ్రమగా ఉండేది, తను ఎన్నో హ్యాపీగా ఉండేది మన బ్రతుకు. ఏదో నడవడు వస్తే మన ఇల్లు అంత సందడిగా ఉండేది, ఎక్కడికైనా కలిసి వెళ్ళేవాడిని. ఇప్పుడు నీ మటుకు నువ్వే దేవుడు దేవుడు అంటున్నావు, నన్ను ఒంటరిని చేస్తున్నావు నువ్వు, నాకు నువ్వు ఇదివరకల్లా ఉంటే చాలు అంటాడు ఆయన. అంటే మిమ్మల్ని ఎందుకు అడగమన్నానో తెలుసండి ఈ మాట. వాళ్ళ హృదయంలో ఏముందో చూడండి, వాళ్ళ పోరాటం అదే. అర్థమైందా మీకు? ఏమీ తెలియనట్టుగా ఉండి పోరాడుతున్నారు వాళ్ళు మళ్ళీ మార్చుకోవడానికి. అన్నీ తెలుసుండి మనం ఏం చేస్తున్నాం? మనం పోరాడం వాళ్ళు తెచ్చుకోవడానికి. ఎక్కడే అపవాది బలంగా మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. జాగ్రత్త పడుతూ ఉండాలి. యోనా గారు ఉన్న ఓడ మీదకి తుఫాన్ వస్తే వాళ్ళందరికీ అర్థమైంది ఇతను బట్టే వచ్చిందని, చీట్లేశారు. నన్ను బట్టే వచ్చింది సముద్రంలో పడమంటే పడేయట్లేదు పాపం. ఓడను ఒడ్డుకు దేడానికి, దరిగి దేడానికి ప్రయత్నిస్తున్నాడు. అయిందా? మీ వల్ల కాదండి. ఓడను సేఫ్ జోన్లోకి తేడం మీ వల్ల కాదు, తెలుసా? మీ కుటుంబాన్ని సరిగ్గా నడిపించడం మీ వల్ల కాదు. ఇక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మీతో కలిసి ఓడలో ఉండాలి. అప్పుడే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేదా ఒక యుద్ధం ప్రారంభమవుతుంది, తుఫాను రేగుతుంటుంది ఓడలో. తుఫాను కుటుంబంలో, తుఫాను కుటుంబంలో తుఫాను వస్తుంటుంది. ఆ చిన్న మాటకే అంత కోప్పడిపోలా అంటుంటారు. అది ఏదైనా కానివ్వండి, చిన్నదైనా పెద్దదైనా అవ్వదు, అది ఉపయోగించుకుంటాడు అంతే. స్థిమితం లేకుండా, నెమ్మది లేకుండా కుటుంబాన్ని చాలా నవ్వులు బాలు చేస్తూ సమస్యలు తెచ్చిపెడుతుంటాడు అన్నమాట. ఒక చెడు మన దగ్గరుండి మనం అసహించుకుంటూ ఉంటాం. మరి మనతో ఉన్నవారి విషయంలో చూడండి, కాంప్రమైజ్ అయిపోతుంది. త్వరగా వారిని కడగాలని, త్వరగా వారిని శుద్ధి చేయాలని, త్వరగా వారిని ఆ తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వాలని మనం అనుకోవటం లేదు. అందుకే మనం నష్టపోతున్నాం. యోనా గారికి తుఫాను ఆయన అపరాధాన్ని బట్టి వచ్చింది. మీ అపరాధాన్ని బట్టి మీ కుటుంబంలో తుఫాన్లు వస్తుంటాయి ఎక్కువగా ఇదే కారణం. ఇక రెండో సమస్య ఏంటంటే, మిమ్మల్ని పట్టుకోవడానికి అవ్వదు తుఫాను రేపుతాడు మిమ్మల్ని. ఏదో తుఫాను, ఏదో ఒక సమస్య. నేను ఒకదాని వినేంటి ఇప్పుడు చెయ్యింది, నువ్వు అక్కడ వినేంటి ఇలా ఉంటావా, లోకం అంత అలా ఉంటే అంటూ ఏదో ఒక విషయంలో మిమ్మల్ని వెనక్కలాగడానికి. ఇద్దరు కొట్టుకుంటున్నారని కూడా ఒక దెబ్బ అవతలడు తగులుతుంది, ఒక దెబ్బ అవతలడు తగులుతుంది కదా. అలాగే వారు ప్రయత్నాలు ఉంటే మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం లేకపోతే పడిపోయే అవకాశాలు దేవుళ్ళ నుంచి ఉంటాయి. ఒకవేళ మీరు వెనక తగ్గారనుకోండి, మరింత శ్రమలోనికి వెళ్ళిపోతాం మనం. తెలుసు కదా మనకి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు పౌలు గారు వాళ్ళలో కూడా తుఫాను వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? పౌలు గారు వాళ్ళలో యోనా గారిని బట్టి వచ్చింది. ఎందుకంటే పౌలు గారు అంటాడు, నాకు ఎందుకు ఇప్పుడు బయలుదేరకపోవటం మంచిది అనిపిస్తుందండి అన్నాడు. నీకేం తెలియదు, నువ్వు ఖైదీలో ఉండు, ఎక్కువ చెప్పు, ఎక్కువ తక్కువ మాట్లాడుకు నువ్వు అసలు అని వాడను వాళ్ళు పౌనిచ్చేశారు. సరే చల్లగా లేచిందట, అబ్బా చూసారు ఎంత ఆహ్లాదకరంగా ఉందో, మంచి టైంలో మనం బయలుదేరాం అన్నారట. ఆ తర్వాతే తుఫాన్ రేగింది 14 వచనంలో. తెలుసా మీకు? ఇంకా మీకు అర్థం కావాలంటే 27 అధ్యాయంలో చూద్దాం. చూడండి 27 అధ్యాయము 9 వచనం చూద్దాం. చూడండి మామూలు 9 వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండాను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణాలకు కూడా హానియు బహు నష్టం కలుగునట్లు నాకు తోస్తుంది అని చెప్పి వారిని హెచ్చరించాడట. ఎవరు? పౌలు గారు, ఖైదీ గారు. ఇప్పుడు ఆయనను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక, నావికుడు వాడ యజమానుడు చెప్పిందే నమ్మాడు. నావికుడిని అడిగాడు, బాబు ఏంటి ఏమైనా సమస్య ఉందా మన వాడికి? వాడ నాయకుడిని అడిగాడు, ఏమైనా సమస్య ఉందండి మన వాడికి, ఆగుదామంటారు రెండు రోజులు, ఏమీ అక్కర్లేదండి, ఇది శుభసూచకం, బయలుదేరదామన్నారు వాళ్ళు.
పౌలు గారు ఒకటే అంటున్నాడు, ఎందుకో నాకు మనం ఇబ్బందులు పడతామేమో అనిపిస్తుంది, మన ప్రాణానికి ఏదైనా ప్రమాదం సంభవించినేమో అనిపిస్తుంది అంటున్నాడు. ఆ మాట వారు పట్టించుకోలేదు. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్ను చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువు దిక్కులు తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసిరిందట. మొదట ఏం విసిరిందమ్మా? దక్షిణం నుంచి గాలి ఆహా చాలా ఆహ్లాదంగా ఉంది. చూసారా, మంచి టైంలో ప్రయాణం మొదలుపెట్టాం అనుకుంటున్నారు వాళ్ళు. వారు తమ ఆలోచన సమకూడిందని తలంచి లంగరలెత్తి క్రేతు దరికి వాడ నడిపించి రీ బాగానే ఉంది కొంచెం సేపు. ఆ తర్వాత ఏమైందమ్మా? ఇందాక చదువుకున్నా ఊరకులోనట, ఊరుకోని అంటుంది అది. ఊరకులోనని పెనుగాలి పేరట. అంటే దాని అర్థం ఏంటంటే మన భాషలో ఊరుకోను లోబడను, అదే ఊరకులోను. నేను ఊరుకోను నేను లోబడను అనే తుఫాను మన ఇంట్లో వస్తుంటుంది అన్నమాట, మన సంఘాల్లో వస్తుంటుంది అన్నమాట. ఇది ఊరుకోదు లోబడదు, సమస్య అక్కడ ప్రారంభమైంది. ఈ వాడిప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. పౌలు గారు మరలా దేవుని ఆత్మను బట్టి బలం తెచ్చుకుని వారితో మాట్లాడుతూ ధైర్యం చెబుతుంటాడు ఆయన. 18వ వచనం చూడండి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి. విలువైన సరుకులు వాళ్ళలో నుంచి సముద్రంలో పడేస్తున్నారు. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములైనను ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది. ఇక బ్రతుకుతామని ఆశ లేదండి, ఇక చచ్చిపోతాం అనుకుంటున్నారు. నక్షత్రాలు కనబడడం లేదు, సముద్రంలో ఎక్కడున్నామో తెలియదు, జాడదలేట్లేదు, ఇటు వెళ్తుందో వాడదలేట్లేదు. చాలా భయంకరంగా మారిపోయింది పరిస్థితి. మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎటు వెళ్తామో ఈ ప్రయాణం ఏంటో అర్థం కాదు. ఎందుకు రాశాడో కానీ మహానుభావుడు, మరి ఎవరు రాశారో తెలియదు. ఊరుగాలిలో గాలివానలో పడవ ప్రయాణం అంట, అంత ఊరుగాలు ఎందుకు చేస్తున్నాడో మరి. ఆ సినిమా వాళ్ళకి ఎలా వస్తాయో తెలియదు, బైబిల్ నుంచి భలే కాఫీ కొట్టేస్తారు వాళ్ళు. ప్రియురాలు ఎక్కడో ఉంది, ఫ్రీడమ్ వెతుక్కుంటున్నాడు ఆమెని. ఇప్పుడు వాన వచ్చింది, ఆ పాట పాడేసాడు. అసలు ప్రయాణం ఇదిగే ఇక్కడ ఉంది చూడండి. మన కుటుంబం, మన సంఘం, మన బ్రతుకు ప్రాణాపాయంలో పడిపోతున్నాం ప్రేమిన వరలరా. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైనా కనబడక పెద్దగాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున, చాలా రోజులు భోజనం చేయట్లేదని పాపం వాళ్ళు భయం వేసేస్తుంది. అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది, అప్పుడు ఈ హాని నష్టం కలగకపోను. మనం కూడా అలాంటి నేను ముందే చెప్పానా అంటాం. పౌలు గారు కూడా అలాగే మాట్లాడుతున్నాడు, అసలే ప్రాణభయంతో ఉంటే నేను ముందే చెప్పాను మీరు వినలేదు అంటున్నాడు. మనం అలాగనే వదిలేస్తామా? ఆయన అలా వదలలేదు. పర్వాలేదులేండి, ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మను వేడుకొనుచున్నాను. వాడికే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను? ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నువ్వు కైసరి ఎదుట నిలవలసినది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చూసారా ఎవరు నమ్ముతున్నాను? అంత తుఫాన్లో 14 రోజులు సముద్రంలో ఉండిపోయిందండి వాడ. మరి గడిచిన రాత్రి దూత నాతో మాట్లాడింది అంటున్నారంటే ఎప్పుడు మాట్లాడింది దీంతో? మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మీ ఇంటి వరకు రక్షణ లేదు, మరి ఎప్పుడైనా మీతో దేవుడు మాట్లాడారా తన వాక్యం ద్వారా? ఏమని మాట్లాడారు? పౌలు గారితో ఏం మాట్లాడారు? ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు, గడిచిన రాత్రి దేవదూత నాతో మాట్లాడుతూ, భయపడకు, నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళతావు, నీతో కూడా వాడలో ఉన్న వారందరూ నీకు అప్పగించాను, ఆ పదాన్ని చూడండి, నీకు అప్పగించాను అని దేవుడు మాట్లాడించారు దేవదూత ద్వారా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సమస్యలే కానీ మన ఇంట్లో దేవుడు మాటలు వినపడవేమో, అంతేనండి సమస్యలేమో అడుగడుగునా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆ శ్రమలో కూడా దేవునికి మొర పెడుతున్నాడు. ఆయన సమాధానం వచ్చింది దేవుని దగ్గర నుంచి, మరి మీరు సమాధానం వచ్చిందా దేవుని దగ్గర నుంచి?
ధైర్యంగా మీ వారికి చెప్పగలరా, ఏమి మించిపోయింది ఏమి లేదు, మీ అందరినీ దేవుడు నాకు అప్పగించేటట్ట, మీరందరూ దేవుడిని నమ్ముకుంటే చాలు ముందుకెళ్ళిపోద్ది వాడ అన్నారు ఎప్పుడైనా మీ వాళ్ళతోటి? ఏం చేయమంటావే, బ్రతికిలగైపోతుంది అన్నాడు ఆయన మీతో. ఇప్పుడు మీరేమన్నారు? అలా చేయకుండా ఉండవలసిందే, ఇలా ఎందుకు చేశారు, ఎవరిని అడిగేశారు అంటున్నారే కానీ పోనీలండి, భయపడకండి, మనకి ఏ నష్టం లేదట, దేవుడు నాతో మాట్లాడారు, మిమ్మల్ని నాకు అప్పగించారు, మీకే భయం లేదు అన్నారు ఎప్పుడైనా? సరే పౌలు గారు అన్నారు 275 మందితో. ఆ మాటకి వారందరూ ఆశ్చర్యపోయారండి. బిక్కు బిక్కుమంటూ భోజనం చేయకుండా మరణం కోసం ఎదురు చూస్తున్న వారిని ధైర్యపరుస్తున్నాడు ఆయన. 33 వచనం చూద్దాం చూడండి. పౌలు తెల్లవారుచుండగా, పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు, గనుక ఆహారం పుచ్చుకునడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును, మీలో యవన తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు, ఆహారం పుచ్చుకునడని అందరిని ఒక వెంట్రుకు రాలదు మీ తల నుంచి అంటున్నాడు దైవ సేవకుడు. మరి మీరు కూడా దేవుడు నమ్మారు, మరి ఎప్పుడన్నా ఆదరించారు ఆ విధంగా? మీకేమీ పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తాను, నేను నమ్మిన దేవుడు. ఆ మాట చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే వాళ్ళు ఒకవేళ మారితే రేపు పొద్దున ఆలయం సాక్ష్యం చెప్తారు తెలుసండి. చాలామంది లేటుగా దేవుళ్ళకి వచ్చిన వారు ఇంటి దగ్గర సాక్ష్యం ఎలా ఉంటుందంటే, ఆయన అడిగితే, ఆ లేటుగా వచ్చిన ఆయన అడిగితే, ఆవిడ చాలా గొప్ప ప్రార్థన అండి, అసలు నేను మారుతాను అనుకోలేదండి, ఆవిడ ప్రార్థనే మార్చిందండి నన్ను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. తెలుసా మీకు ఈయన చెబుతున్నాడు చూడండి, మీ తల వెంట్రుకు కూడా రాలదు, అంత భక్తి నాలో ఉంది, అంతగా దేవుడు నన్ను ఆదరిస్తున్నారు, నాకు ఆయన సహాయం చేశారు, మీకేమి డోకలేదు. ఈ ధైర్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం మా ఇంట్లో. మనల్ని ఏమంటారు తెలుసా, నువ్వు చెప్పావు అంటారు. ఎందుకని మరి వాళ్ళకంటే ఎక్కువ భయపడుతుంటాం మనం, దేవుడు నమ్ముకున్న మనమే భయపడిపోతుంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు మరి? అప్పుడు ఏమవుతుందో తెలుసా, నమ్మకం పోతుందండి దేవుడి మీద. దేవుడు సహాయం చేస్తారు, దేవుడు నిలబెడతారు, మీరు నమ్మండి, మీరు నమ్మితే ఆయన కార్యం చూస్తారు. నేను ప్రార్థన చేస్తాను నమ్మకంగా, మీరు కూడా ఎక్కిపోస్తారా, మన సమస్య తీరిపోద్ది అని ఎప్పుడన్నా అనగలిగారా మీరు? అని వద్దంటాడా? అలాంటి పరిస్థితులు ఏనాడు చిక్కుకోలేదా? అన్నీ తెలుసు మనకు, అన్నీ జరిగినాయి. అలా సమయస్ఫూర్తిగా పౌలు గారిలో మనం ఎప్పుడు ఉన్నాం గనక, వాళ్ళకు మనం ఎక్కామా మనం ఎక్కలేదా అంతే. వాళ్ళు వస్తే అంత రాకపోతే అంత అనుకుంటాం. సరే వాళ్ళు రాకపోతే నష్టం ఏమీ లేదు, మిమ్మల్ని కూడా నరుకుతారు, మిమ్మల్ని కూడా లాగుతారు. చాలా ప్రమాదం ఇది. కాబట్టి త్వరగా ఈ వాడ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చేతుల్లో ఉంది చుక్కాని, ఉందా లేదా? క్రీస్తే చుక్కాని, అదిగో బైబిలే చుక్కాని, మీరు ఉపయోగించుకోండి. దేవుని ధైర్యం ఏమని అడగండి, దేవునితో మాట్లాడండి. నా భర్త సంగతి ఏంటి ప్రభు అసలు అని అడగండి, నా బిడ్డ సంగతి ఏంటి అసలు ప్రభువా అడగండి, ఆయన చెబుతారు, మీకు జ్ఞానం ఇస్తారు. పౌలు గారిని మరణంలో బలపరిచిన దేవుడు ఆయన, మిమ్మల్ని కూడా బలపరుస్తారు, మిమ్మల్ని ఏం విడిచిపెట్టడు ఆయన. ఆయనతో పాటు 275 మంది ఉన్నారు ఓడలో, మీతో పాటు ఎంతమంది ఉన్నారమ్మా? మీతో ఆయనకి కష్టమా, వాళ్ళందరినీ నడిపించడం మనకు కష్టమా? పైగా నిజంగానే సముద్రంలో మధ్యలో వాడలో అర్ధరాత్రి చుక్కలు కూడా కనపడని చీకట్లో ఉన్నాడు ఆయన. మనకి మన పరిస్థితి చాలా చిన్నది, ఇక్కడ మనం ఆలోచించట్లేదు అంతే. మనం అవకాశం ఇచ్చేస్తున్నాం, దేవునికి అవకాశం ఇవ్వండి, శత్రువుకి ఇవ్వకండి, విరోధికి ఇవ్వకండి, చెట్లను నరికే ఆ గొడ్డలి కామలా ఉండకండి. ఆ చెట్టుకు ఎరువు మాదిరిగా మనం మారాలి. విజ్ఞాపనం చేస్తున్నారు కదా యేసుక్రీస్తు వారు ఈ చెట్టును ఇంకో సంవత్సరం ఉంచుతామని. మీరు ఎప్పుడు ఒకటి అనుకోండి, ఈ మాట అన్నప్పటికీ మీకు కొంతమందికి బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది. అమ్మ నీ భర్త నీ బిడ్డలు ఒకవేళ దేవుడు అంటే తెలియక ఇంకా నీతో ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు కాపలా కాస్తున్నావు కదా, ఈ సంవత్సరం కూడా చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఆ మాట ఆయన అనుకోలేదనుకో, పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు? అక్కడ కాపరి ఏమంటున్నాడు తెలుసా, తిని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తున్నావు అంటున్నాడు. మరి నువ్వు చుట్టూ త్రవ్వుతున్నావా, ఎరువు వేస్తున్నావా? ఏమీ చేయకపోతే మళ్ళీ సంవత్సరం కూడా కాయదు ఆ చెట్టు.
నరికేస్తాడు ఆయన. నరకబడకుండా ఉండడానికి నీ పన్ను చేయాలి. దేవునికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దేవుని నమ్మిన వారు? మీరందరూ ఒకే విధంగా ఉన్నారా? మీరందరూ కలిసి ప్రార్థన చేయగలరా? మారిన వారి కొరకు దేవుడు వింటారు. ఉపయోగించుకోండి, మీ బిడ్డలను ఉపయోగించుకోండి. వాళ్ళని అలా వదిలేస్తే పనికిరాని వాళ్ళకి మారుతారండి. మోకరింపు చేయండి. దేవుడి విషయంలో ఊరుకోకండి. నేను ఎవరి బిడ్డలైనా నా బిడ్డలైనా దేవుని విషయంలో ఊరుకోను. నేను కొడతాను. ప్రార్థన చేసేటప్పుడు చాలా మెరుకుగా ఉండాలి. యథార్థంగా దేవుని మొరపెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రార్థన వల్ల చాలా కార్యాలు జరుగుతాయి అమ్మా. దేవుడు స్పందిస్తారు. ఒక అధికారికి మనం ఒక లెటర్ రాసి మా పరిస్థితి బాగాలేదని ఇస్తే ఎంతవరకు స్పందిస్తాడో తెలియదు, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. అంత శక్తి ఉంది మన ప్రార్థనకి. మన బిడ్డలను ఉపయోగించుకోవాలి. మన ఇంట్లో అలా లెక్కేసుకొని ఇంకెంతమంది ఉండరు మనం మార్చాల్సిన వాళ్ళు. మనం జాగ్రత్తగా మలుచుకుంటే మనం వీరిని ఉపయోగించుకోము, వీళ్ళు వెళ్ళిపోతుంటారు బయటికి. వాళ్ళని ఉపయోగించుకోలేము. నీకు దేవుడు అంటే ఇష్టమైనా ప్రార్థన చేద్దామా? వారు మీకు కంటబడినప్పుడల్లా ప్రార్థన చేద్దాం. మీ బిడ్డైనా సరే, మీ భర్త అయినా సరే, ఎవరైనా సరే, మీతో ఏకీభవించేదాకా నిద్రపోకండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను. సామ్యూయల్ బ్రెంగల్ అనే గొప్ప దైవ సేవకుని పుస్తకాన్ని చదువుతున్నాను. అందులో ఆరిపోయిన మండని మొద్దుబారిపోయిన జీవితాలను కూడా ఆ సేవకుడు వెలిగిస్తున్నాడు. ఏంటి సీక్రెట్ అంటే ఏం కాదు, ఆయన ప్రసంగం అందరిలానే చెప్తాడు. ప్రసంగం చెప్పిన తర్వాత అందరినీ ప్రార్థనలు నడిపిస్తాడట. అందరినీ ప్రార్థనలు నడిపిస్తాడట. భారంతో ప్రార్థన చేస్తాడట. ఆ ప్రార్థనలు ఏకీభవించి కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళని గమనించి వాళ్ళని దగ్గరికి పిలిచి మళ్ళీ వారి కోసం ప్రార్థన చేసి, మీరు కూడా మీ ఇంట్లో ఇదిగో నేను ఏ విధంగా మీ ఎదుట నేను భారంతో ప్రార్థించాను, అలాగే మీరు కూడా చేయండి, దేవుడు మీతో ఉంటారని చెప్తాడట. వాళ్ళు చాలా ధైర్యంతో ఇంటికి వెళ్ళి మొరపెడుతూ మొదలెడతారట. వాళ్ళు భారభరితమైన ఆ ప్రార్థన దేవుడు విని వారిని ఆ ఇంట్లో ఒక దీపంలో తయారు చేస్తారట. ఆ దీపం లేకపోతే వెలుగెలా ఉండదు. అలాగే కుటుంబ వారి అందరికీ దిక్చూచి కింద మారిపోతారు. అప్పుడు అందరూ వీరికి ఆకర్షితులు అవుతుంటారట. అప్పుడు దేవుని చెంతకు వీరు నడిపిస్తారట. చాలా సులువుగా ఒక కుటుంబం కట్టబడాలన్నా పట్టబడాలన్నా ఆ నావికుల్ని ఉపయోగించుకుంటున్నాడు ఆయన దేవుడు. అలాగే మన సంఘం కూడా ప్రార్థన అనగానే నేను ఎందుకు వెళ్ళాలి ప్రార్థనలోనికి, నా పర్వాలేదు ఒక రోజు మనసు ఒక మెసేజే కదా, మెసేజ్ కాదు మీరు మిస్ అవుతుంది. మీ బ్రతుకు అవసరమైన పాఠం మిస్ అవుతున్నారు. మీరు ఎలా జీవించాలో అది మిస్ అవుతున్నారు. మీ కుటుంబంలో మీరు ఎలా నడుచుకోవాలో మిస్ అవుతున్నారు. మొట్టమొదటిగా మీ భర్తలందు కానీ మీ బిడ్డలందు కానీ ఏమైనా చులకన బాగుంటే తీసేయండి. దేవునికి తెలియకుండా మిమ్మల్ని నా కుటుంబాల్లో పెట్టలేదు ఆయన. తెలిసి ఆ కుటుంబంలో పెట్టారు కనుక మీరు మొదట దేవునికి విధేయులై వారి ఆత్మలకు మీరు బాధ్యులుగా ఉండండి. అప్పుడు మీ కుటుంబం కట్టబడుతుంది. భారభరితమైన కన్నీటి ప్రార్థన చేయండి. మీ తక్షణ కర్తవ్యం ఏంటి తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆహారం వడ్డించడం, బిడ్డలను సిద్ధం చేయడం కాదు, వారి ఆత్మరక్షణ కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మీరు అలా చేయగలుగుతారో ఒక విధమైన ప్రేమ మీలో రగులుతుంది. అది సముద్ర అగాధ జలాన్ని కూడా ఆర్పివేయగలిగినంత గొప్పది అది. ఆ ప్రేమను మీరు రగిలిస్తాడు దేవుడు. ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. కుటుంబం కట్టబడుతుంది, సంఘం దీవించబడుతుంది, విస్తరించబడుతుంది, ప్రతి ఆటంకం తొలగిపోతుంది. దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించగలుగుతాం. మనందరం ఎక్కడికి వెళ్ళి డబ్బులు వేసుకుని ప్రార్థన పెట్టి అక్కడ వరకు వాకింగ్ చెప్పడం కన్నా ముందు మొట్టమొదటి కన్నీటి ప్రార్థనతో మన కుటుంబాన్ని కదిలేద్దాం. ఈ వాడను అపవాది జాడ గుర్తించిన విధంగా నడిపిద్దాం. ఆ నాయకుడి చేతిలో నాయకులుగా ఉందాం. మన కుటుంబానికి క్రీస్తును చుక్కానిగా మార్చుకుందాం. మన కుటుంబ సభ్యులందరినీ వాడలోనికి ఎక్కించి రక్షిద్దాం. ప్రార్థన చేసుకుందాం.